మాజీ మంత్రి కొల్లు రవీంద్ర గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడారు సార్, చెప్పండి, రాష్ట్రంలో అవినాష్ కేసు కానీ చర్చాంశంగా జరుగుతుంది, దాని మీద మీ ఆ కేసును మీరు ఎలా చూస్తారు? ఇది అందరికీ తెలిసిందే. ఆ రోజున ఎన్నికల్లో సానుభూతి కోసం జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు, ప్లస్ అక్కడ ఎంపీగా కూడా అడ్డు తొలగించేదానికోసం ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం జరిగిందనేది ఆ రోజు నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నాం. ఇవాళ సిబిఐ ఎంక్వైరీ కావాలని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దన్నాడు. తర్వాత దాన్ని రకరకాలుగా ఇవాళ దాన్ని పక్కదారి పట్టించడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. సిబిఐ వాళ్ళ మీదే మరి కేసులు పెట్టించడం, వాళ్ళ మీద దాడులు చేయించడం జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవాళ దాని పాత్ర పూర్తిగా ఉందనేది ఇవాళ స్పష్టంగా తెలిసింది. అవినాష్ రెడ్డి కానీ, అవినాష్ రెడ్డి గారి తండ్రిని అరెస్ట్ చేయడం కానీ, భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కానీ, అలాగే వాళ్ళ పిఎన్ కూడా మరి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇవాళ మొత్తం కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు లేనిపోయినటువంటివి వాళ్ళ అమ్మాయి మీద కూడా, వాళ్ళ అల్లుడి మీద కూడా మార్చాలని, ఆయనకేదో వేరే ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయని చెప్పి ఇలా రకరకాలుగా దీన్ని ఇచ్చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ కోర్టుకెళ్ళి మరి అరెస్ట్ చేయకుండా స్టే తెచ్చుకునే పరిస్థితి దిగజారాడంటే ఇవాళ దీంట్లో ఖచ్చితంగా పాత్రదారులు సూత్రధారులు అందరూ కూడా బయటకు వస్తారు. ఇవాళ పాత్రదారులుగా అవినాష్ రెడ్డి కానీ అక్కడ సాక్ష్యాలు తారుమారు చేస్తున్నాడు అనేది సిబిఐ పూర్తిగా డీటెయిల్గా చెప్పడం జరిగింది. అలాగే దీని వెనక ఆ రోజున గూగుల్ టెక్ ద్వారా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కాడేపల్లి ప్యాలెస్ నుంచి సందేశాలు వెళ్ళినా క్లియర్గా తెలుస్తుంది. ఇంకా దీంట్లో వీళ్ళు తప్పించుకునే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా తాత్కాలికంగా ఇప్పుడు కొంతమందిని పెట్టి మీడియేటర్స్ పెట్టి సరి చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దానికోసమే మొన్న బెంగళూరు నుంచి కూడా ఒక ఆయన తెప్పించుకున్నాడని కూడా మరి వాళ్ళందరికీ తెలిసినటువంటి విషయం. ఇవాళ ఎటువంటి లాబీలు నడవవు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పాపాలు ఇవాళ శాపాలుగా తగులుతాయి. ఆ రోజున చెప్పాడు, మా తండ్రిని చంపారు, మా బాబాయిని చంపారు, మా తాతని చంపారని చెప్పి మరి మాట్లాడినటువంటి వ్యక్తి సొంత బాబాయిని చంపుకున్నది ఎవరు అనేది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో ముఖ్యమైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ముఖ్య నాయకుడు కూడా త్వరలోనే జైలుకి వెళ్ళే రోజు దగ్గరలోనే ఉన్నారు. సార్, అప్రూవల్గా మారిన దస్తిగిరి వెనకాల టీడీపీ నాయకుల హస్తం ఉందని కూడా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు, దాని మీద మీరేం? ఇంట్లో మాకేముంది, ఆ రోజున సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్రను రాయించింది జగన్మోహన్ రెడ్డి, చేతిలో చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తిపెట్టి రాయిపించింది వాళ్ళే. మొట్టమొదట ఇది గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డలపోటు అన్నారు. ఈ రకంగా సాక్ష్యాలని తారుమారు చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి. ఇందులో ఎక్కడా కూడా మా పాత్రలు ఉండవు. ఇవాళ దస్తగిరి లేకపోతే ఇంకొకళ్ళు మేనేజ్ చేస్తున్నటువంటి అవసరం మాకు లేదు. ఏదైనా సరే చట్టాలు ఉన్నాయి, ఎవరైనా సరే చేసిన పాపాలు ఉరికే పోవు, మొత్తం బయటకు వస్తాయి. ఇవాళ రాబోయే కాలంలో మొత్తం అన్నీ కూడా బయటకు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు దీంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వివేకానందరెడ్డి కేసులో సూత్రధారులు పాత్రధారులు ఖచ్చితంగా సిబిఐ అరెస్ట్ చేస్తుందని కూడా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర చెప్తున్నారు.